అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సుధా గంటి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ చిత్రాలు. వివాదాలతో సతమతం అవుతున్న రాజ్ తరుణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే అతడు భలే ఉన్నాడే అనే చిత్రంలో కూడా నటించాడు. శివ సాయి వర్ధన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి తన బ్యానర్ లో నిర్మించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా రాజ్ తరుణ్ ని ఒక డైరెక్టర్ కథ చెప్తూ తనకి ఒక రొమాంటిక్ స్టోరీ అయితే వివరించడం జరిగింది. ఆయనకి రాజ్ తరుణ్ ఒక గట్టి సమాధానం చెప్పినట్లు తెలిపాడు. నాకు అతడు కథ చెప్పగానే నేను ఒక్కటే మాట అన్నాను, నేను సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాను, బ్లూ ఫిల్మ్స్ కాదని అతడికి చెప్పేశా అంటూ రాజ్ తరుణ్ వివరించారు. ఇప్పుడు అతడు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని నెట్టేసి నెంబర్ 1 పొజిషన్ లో దూసుకెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం కల్కిని దాటి మరీ దేవరా రికార్డ్స్ బద్దలు కొడుతోందనే చెప్పాలి. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవరా. ఈ భారీ బడ్జెట్ మూవీ దేవరాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ కావడంతో దేవరాపై భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా. అయితే ఈ తరుణంలో ఒక క్రేజీ రికార్డ్ బ్రేక్ చేసినట్లు టాక్. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టిన మొదటి భారతీయ చిత్రంగా దేవరా రికార్డ్స్ క్రియేట్ చేసింది. నటరత్న ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణల మధ్య మంచి అనుభవం అయితే ఉంది. ఇంకా అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కృష్ణ సినిమాల్లోకి వచ్చి అభిమాన నటుడిగా అయితే మంచి సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ హీరోగాను కృష్ణ ప్రభంజనం సృష్టించారు. వీరిద్దరి వారసులైన బాలకృష్ణ మహేష్ బాబులు కూడా అన్నదమ్ములుగానే ఎన్నో సినిమాల్లో అయితే నటించాలనుకున్నారు, కానీ కుదరలేదు. అలాంటి ఇద్దరూ కలిసి నటిస్తే ఇంకేమైనా ఉందా? కానీ ఈ దృశ్యం త్వరలోనే అయితే కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంగా దీనికి తమన్ ఇండియన్ ఐడల్ షోలో బాలయ్య మహేష్ కలిసి మల్టీ స్టార్ చేస్తారని, కథ కూడా రెడీ అయిపోయిందని చెప్పగా ఆడియన్స్ ఈలలు కేకలతో గోల చేశారు. ఎన్టీఆర్ కి సపోర్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగారు. దేవరా మూవీ రిలీజ్ కి సమయం దగ్గర పడడంతో దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తున్నారన్న దానిపైన జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నారట. దానిపై 2-3 రోజుల్లోనే ప్రకటన రాబోతోందని సమాచారం. ఇక గతంలో భరత్ అని నేను మూవీకి ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. మరోసారి వీళ్ళిద్దరూ ఒకే చోట కనిపిస్తున్నారంటే న్యూస్ వావ్ అన్నట్టుంది. ఇంకా ఇది హాట్ టాపిక్ గా మారింది. సూపర్ హిట్ కల్కి సినిమా తర్వాత మళ్ళీ ప్రభాస్ ది మరొక పాన్ ఇండియా సినిమా సైన్ చేసిన విషయం మనకి తెలిసిందే. అదే ది రాజా సామ్. కాగా ఈ చిత్రం ఏకంగా 400 కోట్ల మేర బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటిసారిగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముచ్చటగా 3 హీరోయిన్స్ తో అయితే రొమాన్స్ చేయబోతున్నారు. ఇంకా ఆ హీరోయిన్స్ ఎవరూ కాదు, కోలీవుడ్ బోల్డ్ హీరోయిన్ మాళవికా మోహన్, అలాగే మరొక హాట్ బ్యూటీ నిధి అగర్వాల్, అలాగే హృది కుమార్ నటిస్తున్నారు. వీళ్లలో మాళవిక ఈ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇస్తుండగా నిధి అగర్వాల్ ప్రభాస్ తో మొట్టమొదటిసారి యాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ సినీ ప్రేక్షకుల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న మలైకా అరోరా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా టెరెస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సింది. ఇంకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఇది ఎందుకు ఎలా జరిగిందో ఎవరికి అంతు చిక్కని సమస్యగా మారింది. ఇప్పటికే అనిల్ అరోరా డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించినట్లు సమాచారం. దీనికి కారణం ఇంట్లో ఉండే ఒత్తిడి సమస్యలే అని అంటున్నారు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ దక్కించుకున్న ఎన్టీఆర్ వార్2తో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. రితిక్ రోషన్ హీరోగా అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్2లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అండ్ ప్రస్తుతం దేవరా సినిమా విడుదల పనిలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీ భేటీ అయ్యాడని తెలుస్తోంది.
ఇంకా వచ్చే నెలలో 2 వారాల పాటు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేవరా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇటీవలే ముంబైలో దర్శకుడు అయాన్ ముఖర్జీతో వార్ 2 షూటింగ్ తదుపరి స్కెడ్యూల్ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఇంకా అలాగే ఇటలీలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందాలతో మడత పెట్టేసిన శ్రీలీల, ఇంకా ఇప్పుడు ఆమె ఫొటోస్ చూస్తే ఎంతో బాగుందనే అనుకోవాలి. అవును, పిచ్చ అందంగా ఉందనే చెప్పాలి శ్రీలీల. ఇంకా గుంటూరు కారం సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది. ఇంకా ఈ మధ్య మరోసారి షూటింగ్స్ తో బిజీ అవుతోంది. ప్రస్తుతం నితిన్ తో, రాబిన్ హుడ్ పవన్ కళ్యాణ్ తో, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ 75 సినిమాలో అయితే శ్రీలీల యాక్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా సిల్వర్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే అందాల ట్రీట్ ఇచ్చింది మన శ్రీలీల. ఇంకా ఈ ఫొటోస్ లో శ్రీలీల మెరిసిపోయిందనే చెప్పాలి. ఫ్యాన్స్ అందరూ ఈ ఫొటోస్ చూసి ఫిదా అయిపోతున్నారు. మీరు కూడా లుక్ చేయండి. హను రాఘవపుడి ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ మీదే ఫుల్ ఫోకస్ తో ఉన్నాడు. సీతారామం తర్వాత ప్రభాస్ కోసం కథ రాసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్ సాయంతో ప్రభాస్ ని లైన్ లోకి తీసుకొచ్చారు. ఈ సినిమా ఇక స్వాతంత్ర్య పోరాట కాలం, రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో రాబోతుందన్న చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. పూజా కార్యక్రమాలు జరిగిన రోజు ఒక పోస్టర్ కూడా వదిలారు. అందులో చాలా హింట్స్ అయితే ఇచ్చారు. ఇక అందులో ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా కనిపించింది. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ కూడా వచ్చింది. అయితే ఇంతవరకు ఈ మూవీ అప్డేట్ మళ్ళీ రాలేదు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి మూవీ సెట్స్ మీదకు వెళ్తోందని అప్పట్లో అన్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. వచ్చే వారం నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతోందని మేకర్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఎంత బిజీగా ఉన్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల సంగతి మాత్రం అంతగా తెలియడం లేదు. ఆయనకి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతల ఎదురుచూపులకి ఫలితం ఎప్పుడు దక్కుతుందో తెలియడం లేదు. హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ అటకెక్కిందనే వార్తలు వస్తున్నాయి. హరిహర వీరమల్లు ఎప్పుడుంటుందో తెలియడం లేదు. ఇక సుజిత్ ఓజీ మూవీ గురించి మాత్రం అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఫ్యాన్స్ సైతం ఓజీ మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ తాజాగా సుజిత్ తన హీరో పవన్ కళ్యాణ్ ను కలవడంతో గాసిప్స్ మొదలయ్యాయి. ఓజీ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని, కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ఉండేలా విజయవాడలోనే కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేశారని, సెప్టెంబర్ చివరి నుంచి లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని టాక్ వినిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.